ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళ జీవనాధారంతో మా ఊర్లో ఉన్న ప్రతి బడి ప్రతి గుడి ప్రతి అభివృద్ధి వెనక ప్రతి బడి మళ్ళీ చెప్తున్నాను ప్రతి గుడి ప్రతి అభివృద్ధి వెనక తమ ముద్ర వేసుకున్న ఈ గల్ఫ్ ప్రవాస గల్ఫ్ వాసుల అందరికీ చేతులు జోడించి వేడుకుంటూ నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వాళ్ళు మీ ద్వారా ఏం కోరుకోలేదు సార్, వాళ్ళు మీ ద్వారా 10 రూపాయికి బియ్యం కోరుకోలేదు, వాళ్ళు మీ ద్వారా నాయన ఓడి అమ్మ ఓడి ఏమి కోరలేదు సార్. వాళ్ళు అన్నీ వాళ్ళ బిడ్డలకు వాళ్ళకు సకలం సర్వం వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. కానీ ఈ విధంగా మన యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా వెన్నుముకగా నిలబడినటువంటి మన సోదరులు, మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు చాలామంది అక్కడ వాళ్ళు బ్రతుకు తిరుగు పోయి మనల్ని ప్రతి నిమిషం గమనిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ జీవన విధానాల్లో ఈరోజు వచ్చిన వాళ్ళకు వచ్చిన కష్టాలని ప్రతి నిమిషం మనం ఏమి న్యాయం చేయలేదనేది నా వైపు నుంచి సార్. మన గవర్నమెంట్ కానీ, నేననేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకు ఒక ప్రత్యేక విమానాలు అక్కడ కానీ ఇప్పుడు మనకున్న అంబాసిడర్ ఎందుకు సార్? ఆయన మన కోయిట్లో ఉన్న అంబాసిడర్ ఎందుకు? ఇక్కడి నుంచి ఎవడన్నా పోతే ఎంపీనో ఎమ్మెల్యేనో ఫోటోలు తీసుకోవడానికే, సెల్ఫీలు దిగడానికే ఏం పని చేస్తున్నాడు సార్? ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అలో చేయలేదు లేదా వీళ్ళు అలో చేయలేదు అంటే మా జిల్లా వాసులు మిగతా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల వ్యక్తులు ఎలా రావాలి సార్? వాళ్ళు కేంద్ర గవర్నమెంట్కి తెలిపి ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు రేపు నువ్వు చేసుకోవయ్యా. అసలు ఈ విమానాశ్రయాలే ఖాళీగా ఉన్నాయి. ఈరోజు వైజాగ్ కానీ తిరుపతి కానీ మీరు ఒక స్పెషల్ ఫ్లైట్స్ ఒక 4 తీసుకొని ఒక్కోదానికి 3 విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి, విశాఖపట్నం ఒకటి మీరు ఇవ్వండి. మీరు పర్మిషన్ ఇచ్చి తెచ్చండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రతి హోటలు ఖాళీ. మీకు అవసరమైనప్పుడు 5 కిలోమీటర్ల లోపల సొంత వ్యాపారం చేసుకునే ఇల్లును కూడా ఖాళీ చేయించారు మీరు మీ మీటింగుల కొరకు. ఏ ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక 4 హోటల్స్ ఖాళీ చేయించి వాళ్ళను అందులో క్వారంటైన్ పెట్టించి మనం మన ఊర్లోకి పంపిస్తే వాళ్ళకి ఎంత భరోసాగా ఉంటుంది సార్? అంత వాళ్ళకి ఎంత నా దేశానికి వస్తే నా దేశం నన్ను ఎంత కడుపులో పెట్టి చూసుకుంటుందని ఉంటుంది? మీరు వెళ్ళినప్పుడు ఏమో జేజేలు కొట్టాలి, మీకు 5-స్టార్ హోటల్స్ తీయాలి, మిమ్మల్ని చివరి నిమిషం వరకు వచ్చి ఇంకా ఎయిర్పోర్ట్లు ఇవ్వాలి. మీరేమో వాళ్ళకు మళ్ళీ విపరీతమైన నేనున్నాను, మేము చూసుకుంటాం, అక్కడ ఎంపీతో మాట్లాడతాం, ఇక్కడ ఎంబసీతో మాట్లాడతామని మాటలు చెప్పి వచ్చేయాలి. మళ్ళీ వాటం పడితే చేతులకో కాళ్ళకో వాళ్ళు గండ పెండారాలు తొడగాలి. ఇక్కడికి వచ్చి వాళ్ళని మనం మర్చిపోవాలి, అంతేనా సార్? దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని 25 మంది ఎంపీల పాదాలకు నమస్కరించి అడుగుతున్నాం. ముఖ్యంగా నా జిల్లా కడప జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్న నా జిల్లాకు దిక్కు తెలియక 100,000 మంది చనిపోతున్న రైతుల నుంచి, వ్యాపారస్తుల నుంచి, 30-40 ఏళ్ల క్రితం, ఒక 40-45 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక ఆశ, ఒక బ్రతుకు మీద అక్కడికి వెళితే మనం 10 రూపాయలు సంపాదించుకొని మన కుటుంబాన్ని, మన బిడ్డను, మన చెల్లిని చదివించుకొని కొంచెం బ్రతకించు అనే ఆశ అనేది చిగురించింది సార్. కువైట్, దుబాయ్ దేశాలకు ఆ రోజు వెళ్ళేటప్పుడు చెప్పాను, మేము ముందే చెప్పాను నీకు, అటువంటి ఆశతో వెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ జీవితాంతం అక్కడ, మీకు అర్థం కాదు. నేను ఒక స్టోరీ చదివాను, నేను నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆమె ఒక లేడీ వెళ్ళింది అక్కడికి దాదాపు 20 సంవత్సరాలు. ఆమె వెళ్ళిన 4-5 సంవత్సరాల 4 ఏళ్లకేమో ఆమె పాస్పోర్ట్ తీసేసుకొని సైట్ అంటే ఏదో సంథింగ్ జరిగింది, ఆ సైట్ ఆమె పాస్పోర్ట్ లాక్కునేసి తీసి పంపించేశాడు 5 ఇయర్స్కి. ఆమె పోయిన 4 ఇయర్స్కే అంటే ఇంకో 16 ఇయర్స్, 16 సంవత్సరాలు ఆ తల్లి ఇక్కడున్న తన బిడ్డలు, తన కుటుంబం కోసం 3 అంతస్తుల బిల్డింగులు కట్టుకుని బతుకుతున్నారు సార్ ఇక్కడ ఆ తల్లి బిడ్డలు. వాళ్ళ కోసం ఆమె 16 సంవత్సరాలు వితౌట్ పాస్పోర్టు దొంగతనంగా పని చేసుకొని బతికింది సార్. ఆమె చనిపోయింది రీసెంట్గా. అంటే
ఇరవై సంవత్సరాలు తన తల్లి కష్టపడితే చూసేదానికి వీళ్ళకి లేదు, కానీ వీళ్ళ జీవన స్థాయిని, వీళ్ళు బ్రతికే స్థితిని కూలినిచ్చి మాకేమి అని మిషన్ తిప్పుకొని బతికేటట్టు వీళ్ళ జీవన స్థాయిని పెంచి ఆమె అక్కడ మరణించిన ఆ శవాన్ని చూడడానికి కూడా లేదు పరిస్థితి. ఎంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా మళ్ళీ అడుగుతున్నా, మీరేం చేస్తున్నారు? మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు? మీరెందుకు, నేను ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను, 10,000 రూపాయలు వాళ్ళ ఆదాయానికి పంపిస్తే 20 లక్షల మందికి 2,000 కోట్లు 24,000 కోట్లు ఈ భారతదేశానికి 24,000 కోట్లు వస్తుంది అంటే దాంట్లో నీకు 4,500 కోట్లు దగ్గర రమారమి నీకు ఆదాయం వస్తుందయ్యా. మిగిలిన 20 కోట్లు కూడా ఇక్కడే పెడుతున్నారు వాళ్ళు, ఇళ్ళు బళ్ళు గుళ్ళు ఆస్తులు పెంచుకో, మొత్తం క్యాష్ అంతా టర్న్ 1 రూపాయి కోట్లో పెట్టుకోలేదు వాళ్ళు. వాళ్ళంతా ఇండియాలో పెడుతున్నారు, ఇక్కడ టర్న్ ఓవర్ అయ్యి మీ బ్యాంకులో తిరుగుతారు, ప్రతి డబ్బు వాళ్ళదే. మరి మీరు వాళ్ళ కోసం ఎందుకు ఒక 4 స్పెషల్ విమానాలు 4 హోటళ్ళు బుక్ చేసి 4 మంచి భోజనాలు పెట్టి క్వారంటైన్ పెట్టి ఎందుకు మనం వాళ్ళని మేము ఉన్నాం? మీరు బ్రతుకు తెరువు కోసం బయటికి పోయిన సొంత దేశానికి వచ్చేటప్పుడు మా బిడ్డలు మీరు అని చెప్పి మనం హక్కును చేర్చుకొని వాళ్ళకు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిందిగా మీ అందరికీ, మీ ప్రతి ఒక్కరిని నేను ఇక్కడున్న ప్రతి ఎంపీని, 21 నాకు తెలిసి ఒక బీజేపీ ఎంపీ కూడా లేరు, అందరూ టీడీపీ ఎంపీలు కావచ్చు, ఎంపీలుగా మీ దృష్టి అందరికీ తీసుకొస్తున్నాను సార్. ఎందుకంటే ముఖ్యంగా ఇది కేంద్ర సమస్య, మీరు గట్టిగా పట్టుకుని ఇలాంటప్పుడు ఒక వాళ్ళ కోసం ఒక నిధిను చాలా, ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ 2,000,000 రూపాయలు వాళ్ళు దినారులు పంపించి అన్నా అక్కడ అన్నాలు పెట్టండి అన్న మా పేరుతో, అన్నా మా పేరుతో పలాని ఊర్లో కూరగాయలు కట్టి పంపించండి అన్న అంటున్నారు సార్. బట్టి వాళ్ళు అంత హెల్ప్ఫుల్గా దేశం కోసం పోరాడేటప్పుడు కనీసం మనం మానవత్వంతో వాళ్ళని ఈ కరోనా వాళ్ళ దగ్గర ఉండు పరిస్థితుల్లో వాళ్ళని అలా వదిలేయకుండా, ఎవరు దయా దాక్షిణ్యాలతో హైదరాబాదులో దయా దాక్షిణ్యాల అక్కడ దిగొద్దు, దానికి వాళ్ళ రూల్స్. ఇక్కడ చెన్నైలో వాళ్ళు ఏకంగా గోడలు కట్టారు, వాళ్ళు దానికి ఒక రూల్స్. కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితి మారాలి అని కోరుకుంటూ నేను యాక్చువల్గా ఏంటంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి నాకు, నేను వెళ్ళా ప్రత్యక్షంగా చూసా వాళ్ళ జీవన బాధిస్తుంది, అంత ప్రేమ ఆప్యాయతలుగా చూసే వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.